नमस्कार बच्चों कैसे हो आप लोग मेरा नाम यस मैं आप लोगों को आठवीं कक्षा पहले पाठ हम होंगे कामयाब कविता पाठ बताने के लिए आई हूँ चलिए चित्र के बारे में बताऊंगी चित्र में क्या दिखाई दे रहे हैं चित्र में एक पेड़ है పేడికే నీచే పేడికే ఊపర్ విభిన్న దేశంకే లోపర్ రాయ్ ఈ చిత్రంలో ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టు పైన మరియు చెట్టు కింద విభిన్న దేశం వాళ్ళు నివసిస్తూ చదువుతూ ఉన్నారు పేడిక ఊపర్ బాగ్ వి విశ్వ మాన చిత్రమే ఆకార హై ఈ చెట్టు ఏ ఆకారంలో ఉంది ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ చూసింటారు కదా ఆకారంలో ఉంది ఈ చిత్రము ఉష్ మాన్ చిత్రమే ఈ చిత్రంలో ఈ వరల్డ్ మ్యాప్ చిత్రంలో ఉన్ దేశం మేరే వాళ్ళే లోగ్కి వేషభాష హై ఇక్కడ ఉన్న ప్రజల యొక్క వేషభాషలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ చెట్టు పైన చోటే చోటే చిడియా గిలహరి బందర్ ఆది బి హై ఇంకా ఈ చెట్టు పైన ఏమేమి ఉన్నాయి చిడియా పక్షులు గిలహరి ఉడతలు బందర్ కోతులు మొదలైనవన్నీ ఇక్కడ ఉన్నాయి అంతేకాదు వే సబీ హాత్మే కితాబ్ లేక రిపర్ రహే హై ఇక్కడ ఉన్న వారి యొక్క చేతిలో అందరి చేతిలోనూ ఒక పుస్తకము ఉంది దాన్ని వారు చదువుతూ ఉన్నారు నెక్స్ట్ వే ఏక్ దూసరే సే క్యా కర్రహే హై ఇక్కడ ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారంటే వే ఏక్ దూసరే సే కితాబ్కే విషయంకే బారేమే పూచరే వారు ఇందాక చదువుతూ ఉన్నారు కదా ఆ బుక్ యొక్క విషయం గురించి చెబుతూ ఉన్నారు సమజ్ సమజరే హో చలియే అబ్ హమ్ కవితా పాఠకే బారేమే బతీ బచం అబ్ హమ్ ఇస్ పాఠకే కవయోకే బారేమే జానే పగలా ఇస్ పాఠమే హమ్ హోగే పాట్ మే అంగ్రేజీ కవి కా నా చార్లెస్ అల్బర్ట్ టండలీ ఇంకా జీవనకాల అటార సో పచానవే పచావన్ ఈయన ఏ సంవత్సరంలో జన్మించినారంటే పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జన్మించారు ఈయన మరణ్ ఉన్నీస్ టైంతీస్ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఈయన మరణించారు ఈయన రచన న్యూ సాంగ్స్ ఆఫ్ పారడైజ్ ఆది న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఇవే కాదు ఇంకా కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఒకటి మాత్రమే రచన పొందుపరిచారు ఈ హమ్ హోంగే కామ్య అనేదాన్ని మనకు హిందీలోకి లేకి అనువాది చేసిన కవి గిరిజా కుమార్ మతుర్జీ ఈయన ఉన్నీస్ సో ఉన్నీస్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈయన జన్మించారు ఇంకా మరణ్ కాల్ ఉన్నీసా చౌరనవే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈయన జ మరణించారు ఇంకా రచన మై వక్తకే హు సామ్నే ఆది మై వక్తకే సామ్నే ఆది అదే కాదు ఇంకా కూడా ఉన్నాయి ఇంకా పురస్కార్ సాహిత్య అకాదమీ పురస్కార్ ఈయనకు वक्त के सामने हूँ अने रचना कोसम इनको एक को पुरस्कारम इच्छार आ पुरस्कारम एमनटे साहित्य अकादमे पुरस्कार, पुरस्कार। बच्चम समझ रहे हो बच्चम बच्चम अब हम कविता पाठ पढ़ेंगे होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो हो मन में है विश्वास पूरा थाँ है विश्वास हम होंगे कामयाब एक दिन होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन होगी शांति चारों मोत होगी शांति चारों मोत होगी शांति चारों ओर एक दिन हो हो मन में है हाँ विश्वास पूरा है हाँ विश्वास होगी शांति चारों ओर एक दिन होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो हो मन में है हाँ विश्वास पूरा है हाँ विश्वास हम होंगे कामयाब एक दिन हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ हम चलेंगे साथ साथ एक दिन हो हो मन में है विश्वास पूरा है विश्वास हम चलेंगे साथ साथ एक दिन होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन हो हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन नहीं डर किसी का आज नहीं डर किसी का आज नहीं डर किसी का आज एक दिन हो, हो मन में है विश्वास पूरा है विश्वास नहीं डर किसी का आज एक दिन होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन ओह मन में है विश्वास पूरा है विश्वास हम होंगे कामयाब एक दिन हम अब इस कविता के अर्थ तो जानेंगे बच्चों चलिए होंगे कामयाब होंगे कामयाब हम होंगे कामयाब एक दिन कामयाब అంటే సక్సెస్ సఫలీకృతులం ఏదో ఒక రోజు మనము సఫలీకృతులవుతాం దేంట్లో అయినా సాధించాలంటే మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి కదా ఓహో మన్ మే హై విశ్వాస్ అదే ఏదన్నా కానీ మనం సాధించాలంటే మన మనస్సులో మనకు నమ్మకం ఉండాలి అది నమ్మకం అంటే చేసాం పోతాం అనేది కాదు పూరా విశ్వాస్ పూర్తిగా నమ్మకం అనేది ఉంటే హమ్హొంగి కామియా దిన్ మనము ఏదో ఒకరోజు సక్సెస్ అవగలం ఎలా నమ్మకం అంటే ఇప్పుడు చూడండి ఒక క్వశ్చన్కు ఆన్సర్ నేర్చుకోవాలంటే ఒకసారి రెండుసార్లు నేర్చుకుంటాం మూడోసారికి రాదు అంటే నువ్వు దాని మీద ఇంట్రెస్ట్గా సక్సెస్గా నేను నేర్చుకుంటా నేను నమ్మకం లేకుండా నువ్వు చదువుతావు వదిలేస్తావు అదే నమ్మకంగా ఈ క్వశ్చన్ నేను ఇన్ని నిమిషాల్లో నేర్చుకోగలను ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్ని నిమిషాల్లో నేర్చుకోగలను అనే నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోగలుగుతావు పూర్తి అనే నమ్మకం ఉంటే నువ్వు ఒకసారి నేర్చుకోగలుగుతావు పోగి శాంతి చారం మోర్ పోగి శాంతి చారు మోర్ పోగి శాంతి చారు హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ ఓగి శాంతి చారు మోర్ ఎక్ దిన్ శాంతి అంటే పీస్ ఇప్పుడు చూడండి ప్రపంచంలో మనం ఏ మూలకెళ్ళినా శాంతిగా ఉంటాం కదా ఉదాహరణకు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనము ఇప్పుడు అన్నీ చూస్తూనే ఉన్నాం ఉగ్రవాద చర్యలు జరుగుతుంటాయి అంతేకాదు దేశ ద్రోహులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాంబు బాంబు బ్లాస్టర్స్ ఇవన్నీ జరుపుతూ ఉంటారు కదా అంతేకాకుండా కుల మత భేదాలు కూడా కులము మరియు మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు విభేదాలు చూపిస్తూ ఉంటారు అంతేకాదు ఇంకా ఏమేమంటే హత్యలు అత్యాచారాలు ఇవన్నీ కూడా మన దేశంలో జరుగుతున్నాయి కదా అలా కాకుండా ఏదో ఒక రోజు వాటిని దూరం చేసి శాంతిని పొందుతాము హం చలింగే సాత్ సాత్ డాల్ హాత్ మే హాత్ హమ్ చలింగే సాత్ సాత్ థిన్ హంఛలింగే మనందరం వెళ్తాం సాత్ సాత్ తోడు ఒకరికొకరు కలిసిమెలిసి డాల్ హాత్మ్మే హాత్ ఒకరి చేతిలో ఒకరు ఒకరికొకరు కలిసిమెలిసి హమ్ చలింగే సాత్ సాత్ ఏక్ దిన్ అందరము కలిసిమెలిసి ఏదో ఒకరోజు ముందుకు వెళ్తాము ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హైవిశ్వాస్ హం చలింగే సాత్ సాత్ ఏక్ దిన్ అది ఎలా అంటే మన దేశంలో ఎన్నో ధర్మాలు ఎన్నో మతాలు ఉన్నాయి కదా ఆ ధర్మం వేరు ఈ ధర్మం వేరు ఆ కులం వేరు ఈ కులం వేరు అనే తేడా లేకుండా అందరము కలిసిమెలిసిగా అంద భారతదేశంలో నివసించే ప్రజలందరూ ఒకటే అని అందరం కలిసి మెలిసి ఏదో ఒక రోజు ముందుకు సాగుతూ ఉంటాము అవునా అర్థమైందా అర్థమైందాహీ డర్కి ఆజ్ నహి డర్కి ఆజ్ నహీ డర్ కిసీకా ఆజ్ ఏక్ దిన్ నహీ డర్ కిసీకా ఆజ్ నహి దేన్ లేదు డర్ భయం కిసీ కాజ్ ఇప్పుడు మాకు ఎందులోనూ దేనికి మేము భయపడము నహి డర్ కిసీకా ఆజ్ ఏక్ దిన్ ఏదో ఒక రోజు మేము భయపడకుండా ముందుకు సాగుతూ పోతాము ఈరోజు మాకెవ్వరికి భయం అనేది లేదు అంతేకాదు ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్ నహి డర్ కి క ఆస్ ఏక్ దిన్ మా మనసులో నమ్మకం అనేది ఉంది కాబట్టి అందుకే అది కూడా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అందుకే మాకు ఇప్పుడు దేనికి మేము భయపడము అందరము భయపడకుండా ముందుకు సాగుతూ పోతాము నహీడర్ కిసీకా ఆ దిన్ ఈరోజే కాదు ఎప్పుడే కానీ మేము భయం అనేది మా దగ్గరికి రానియకుండా ఉంటాము ఎప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటాము అది ఎలాగా అంటే అందరూ కలిసిమెలిసిగా ఉంటాం మేమందరము పీస్గా ఉంటాం అంతేకాదు ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసుకొని అందరం కలిసిమెలిసి నడుస్తూ వెళ్తాం అలా వెళ్ళేటప్పుడు మాకు భయం అనేది లేకుండా ఉంటుంది అందుకే ఈరోజు మాకు భయం అంటే చాలా చాలా దూరంలో ఉంది అర్థమైందా పిల్లలు ఇది హంగ్ హోంగే కామ్యాబ్ కవితకే పాట్ స పాటుకు అర్థము అర్థమైందా ఇప్పుడు శబ్దార్థ చూద్దాం ఇందులో అబ్ శబ్దార్థ పడేంగే కామ్యాబ్ సఫల్ తెలుగులో సఫలీకృతమైన ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్ దిన్ హిందీలో రోజ్ రోజు డే మన్ హిందీలో చిత్త మనస్సు ది హార్ట్ విశ్వాస్ యకీన్ నమ్మకం బిలీవ్ ఏదన్నా మనము సాధించాలంటే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు నమ్మకం కదా దాన్నే యకీన్ శాంతి సురక్ష శాంతి పీస్ ఓర్ దిశ వైపు సైడ్ శాంతి శాంతిశారో మోర్ అనుకున్నాం కదా నాలుగు వైపులా దిశ అంటే నాలుగు వైపులా అది ఎలా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉన్నాయి కదా ఈ నాలుగు వైపులా సాత్ సహిత్ తో అలాంగ్ విత్ డాల్ గిర్నా వేట టు పుటాన్ డల్ బై భయము फियर आज इस दिन रोजू टुडे पूरा पूर्ति पूर्ण पूर्ति टोटली चलन गति चाल कदलिका मोशन हाथ कर चेयी हैंड चारों वोर् चारों దిశాయి నాలుగు దిశలు ఫోర్ సైడ్స్ సునో బోలో ఫస్ట్ క్వశ్చన్ పాట్ దియే గయ చిత్రంకి బారేమే బాత్చిత్ కరో ఈ పాఠంలో వచ్చిన చిత్రం గురించి చిత్రాల గురించి మాట్లాడుకుందాం పహల చిత్రమే ఏక్ లడికి రస్సీ కూద్గా కేల్ కేల్ రీ హై అహలే చిత్రంలో ఉంది కదా ఈ బొమ్మలో ఉంది కదా ఫస్ట్ చిత్రంలో ఒక అమ్మాయి త రస్సి అంటే తాడు లడికి అంటే అమ్మాయి కేల్ కూద్ అంటే ఆడడం కేల్ అంటే ఆట ఆడుతూ ఉన్నది ఏం చేస్తుంది అమ్మాయి తాడు తీసుకొని జంపింగ్ చేస్తూ ఉంది దాన్ని ఇంకా స్కిప్పింగ్ అంటారు అంటే తాడు ఆడుతూ ఉన్నది నెక్స్ట్ రెండో పాయింట్ దూసీ చిత్రమే ఏక్ లడక హాత్మే పంక్కా ఏక్ బాగ్ లియే కడా హువాహై రెండో చిత్రంలో ఒక అబ్బాయి ఏక్ లడ్క అంటే ఒక అబ్బాయి హాత్మే చేతిలో పంక్ పంక్ అంటే రెక్కలు ఫ్యాను కదా ఏక్ బాగ్ లియే కడా హువహ్ ఒక రెక్క భాగంతో ఆడుతూ నిలబడి ఉన్నాడు తీసరి చిత్రమే మూడో చిత్రంలో ఏక్ లడక తితలీ కో రహ హై ఈ మూడో చిత్రం ఉంది కదా ఇందులో ఒక బాలుడు లడక అంటే అబ్బాయి లడికి అంటే అమ్మాయి తితలి అంటే సీతాకోక చిలుక బటర్ఫ్లై రహ హై ఇక్కడది ఉంది కదా చీ సీతాకోక చిలుక దాన్ని చూస్తూ ఈ అబ్బాయి నిలబడి ఉన్నాడు చౌతా పాయింట్ చౌతా చిత్రమే ఏక లడిక్కి సంగణకే సా బయట కర్ కూచు దేక రహి హై నాలుగో చిత్రంలో ఒక బాలుడు గుంపుగా కూర్చొని నిలబడుకొని చూస్తూ ఉన్నాడు ఇది ఫస్ట్ క్వశ్చన్ ఒక ఆన్సర్ రెండో క్వశ్చన్ చూద్దాం హమ్ మే ఆత్మవిశ్వాస్ హోతో క్యాక్యా కర్ సక్తే హై మనము ఆత్మవిశ్వాసం మనకు ఉండాలంటే ఏమేం చేయాలి మనము అంటే ఆమె ఆత్మవిశ్వాస హోతో హర్ కామ్మే కామయాబీ పాసక్తిహై ఆత్మవిశ్వాస్ అంటే మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి దాన్ని ఆత్మవిశ్వాస్ అంటారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంతేకాదు పరీక్ష కేలోమ్మే జీతి మిల్తీహై ఇప్పుడు పరీక్షలు రాయాలంటే రేపు పరీక్ష నేను సక్సెస్గా ఫస్ట్ క్లాస్ రావాలంటే నీ మీద నమ్మకం ఉంచుకొని పరీక్ష రాయాలి అంతేకాదు ఏదన్నా ఒక ఆట ఆడతావు కదా పోటీ పరి పోటీ ఆటలు ఆడతావు కదా ఆటల్లో గెలవాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి జీవన్ మే బన్ బన్సక్తే హై పరీక్షల్లో కానీ ఆటల్లో కానీ ఏదైనా కానీ మన జీవితంలో సక్సెస్ అనేది నమ్మకం అనేది ఉంటే సక్సెస్ అదే దానంతటా అదే మన దగ్గరికి వస్తుంది అర్థమైందా మూడో క్వశ్చన్ చూద్దాం కామయాబ్ హోనే కేలియే క్యా పడతా హై కా సక్సెస్ కావాలంటే మనం ఇంకా ఏమేమి చేయాలి అంటే కామయాబు హోనే కేలియే నిరంతరం కా నిరంతరం కాం కరణ పడతాయి సక్సెస్ అవ్వాలంటే నిరంతర అంటే ఎల్లప్పుడూ కామ్ కరుణ పడతాయి పని చేస్తూ ఉండాలి మనం సక్సెస్ ఏదైనా సాధించాలంటే నిరంతరం ఆ పని చేస్తూ ఉంటే నిరంతర పరిశ్రమ కరణ పడతాయి అంతేకాదు నిరంతరం కరి పరిశ్రమ అంటే కష్టపడడం నిరంతరము కష్టపడి పని చేస్తూ ఉంటే పడతా పడతాయి అంతేకాదు నిరంతరము అభ్యాసం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు కామ్యాబ్ హై సక్సెస్ అవుతాము ఏమి నిరంతర కాం కరన్నా హై నిరంతర పరిశ్రమ కరణ నిరంతర్ అభ్యాస్ నిరంతర అభ్యాసకరణ హై అర్థమైంది పిల్లలు ఇవి సునో బోలో వినడం చెప్పడం ఇంకా నెక్స్ట్ పాఠం పడు చూద్దామా పిల్లలు ఇప్పుడు ఈ కవిత ఉంది కదా దీని చుట్టూ ఉన్న ఈ బొమ్మల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఏముందో ఒక బొమ్మలో చూద్దామా పహలే చిత్రం ఫస్ట్ ఈ చిత్రము ఏక్ లడికి రస్సీ కూల్ కేల్ కేల్ రహి హై ఇక్కడ ఈ ఫస్ట్ చిత్రంలో ఒక అమ్మాయి రస్సీ లడికి అంటే అమ్మాయి రస్సీ అంటే తాడు కూతుగా కేల్ కేల్ రహి హై ఎగురుతూ ఆడుతూ ఉన్నది కేల్ అంటే ఆట నెక్స్ట్ దూసరా చిత్రమే రెండవ చిత్రంలో ఏ లడ్కా హాత్మే ఈ రెండవ చిత్రంలో ఒక అబ్బాయి చేతిలో పంకేకాయ ఏక్ బాగులియ కడా హై పంకే అంటే రెక్కలు కదా ఈ రెక్కలు లడ్కా హాత్మే పంకేకాయ ఏక్ బాగు కడా హై ఉస్కే దూసరే హాత్మే ఒక చేతిలో పంక్ ఉంది రెండో చేతిలో ఏముంది లోహేకి రాడ్ హై రెండవ చేతిలో ఇనుము యొక్క రాడ్డు పట్టుకొని ఉన్నాడు తీసిన చిత్రమే మూడవ చిత్రంలో ఏక్ లడక దేక్ రహ హై మూడో చిత్రంలో ఏక్ లడక ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు తిత్లీకో దేక బటర్ఫ్లైని చూస్తూ ఉన్నాడు చౌతే చిత్రమే నాలుగో చిత్రంలో ఏక్ లడ్కి సంగణక్ కే సామ్నే సా బయటకర్ కుచు దేఖరయి హై చౌతే చిత్రమే నాలుగో చిత్రంలో లడ్కి అంటే అమ్మాయి సంగణక్ అంటే టీవీ సామ్నే దగ్గరగా బయటకర్ బయటకర్ కూచు హై టీవీ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నది పాంచవే చిత్రమే ఐదవ చిత్రంలో ఏముంది దో లకియ గీత్ గారు హై ఈ ఐదవ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా లడికి అంటే ఏకవచనం లడికియా అంటే బహువచనం ఒక్కరుంటే ఏకవచన్ ఇద్దరు లేక ఇంకా ఎక్కువ మంది ఉంటే వా వాటిని బహువచను అంటారు ఇక్కడ ఒక అమ్మాయి కాదు కదా పాట పాడేది ఇద్దరు ఉన్నారు కదా అందుకే దోలడికి ఆ గీత్గా హై ఇద్దరు అమ్మాయిలు పాట పాడుతూ ఉన్నారు చట్వే చిత్రమే ఇప్పుడు ఆరో చిత్రం లేక ఆరో చిత్రంలో ఏక్ ఈ ఆరో చిత్రంలో ఒక అమ్మాయి రింగ్ కేల్ కేల్ హై రింగ్ ఆట ఆడుతూ ఉన్నది నెక్స్ట్ సాత్వే చిత్రమే ఆరోదైపోయింది కదా ఏడో చిత్రంలో ఏముందో చూద్దాం సాత్వే చిత్రమే ఏక్లడికి పాఠశాల హై సాత్వే చిత్రమే ఏడో చిత్రంలో ఒక అమ్మాయి ఏక్లడికి ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని పాఠశాల హై పాఠశాలకు వెళ్తూ ఉన్నది ఇది అర్థమైందా ఏడో చిత్రం ఏముందో ఎనిమిదవ చిత్రం చూద్దాం ఆటవే చిత్రమే ఎనిమిదవ చిత్రంలో ఏకలడికి సైకిల్కి సవారీ కర్రహి హై ఎనిమిదవ చిత్రంలో ఒక అమ్మాయి సైకిల్ మీద సవారీ చేస్తూ వెళ్తూ ఉంది అలా ఆడుకుంటూ వెళ్తూ ఉన్నది సైకిల్ సైకిల్ అంటే తెలుసు కదా ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే సైకిల్లో వెళ్తూ ఉంటారు ఎక్కడికి స్కూల్కు సైకిల్లో వెళ్ళడం ఇంటికి రావడం బజార్కి వెళ్ళడం ఇవన్నీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ నవ్వే చిత్రమే ఎన్నో చిత్రం ఇప్పుడు తొమ్మిదవ చిత్రం ఏ లడక చిత్ర కీంచరహా హై ఇక్కడ తొమ్మిదవ చిత్రంలో ఏ లడక ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు చిత్ర అంటే బొమ్మ చిత్రాలు కీంచరహాయ్ వేస్తూ ఉన్నాడు ఏమేస్తున్నాడు చిత్ర కీంచరహి హై ఉస్కే బల బగల్మే ఉస్కే బగల్మే పూలో ఒక పౌదాబీ హై దాని పక్కనే చి ఒక బాలుడు చిత్రం వేస్తున్నాడు కదా ఆ బాలుడు పక్కనే ఒక అమ్మాయి ఉంది కదా లడికి అయినా బగల్ పౌద్ బి హై చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నది బగలంటే పక్కన ఈ చిత్రం పక్కన ఇది తొమ్మిదవ చిత్రం అర్థమైంది పిల్లలు ఇంకా పదవ చిత్రం చూద్దాం ఏముందో దస్వే చిత్రమే ఏక పౌదే కో పానీ హై దస్వే చిత్రమే పదవ చిత్రంలో ఏక్లడికి ఒక అమ్మాయి కో పానీ దే హై చెట్టుకు నీళ్లు పోస్తూ ఉన్నది నెక్స్ట్ పదకొండవ చిత్రం చూద్దాం గ్యారహ్వే పదకొండవ చిత్రమే ఏక్ లడక పతంగ ఉడా హై ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు పతంగ్ పతంగ అంటే గాలిపటం గాలిపటం మీరు చూసింటారు ఎప్పుడు సంక్రాంతి టైంలోనూ ఎక్కువ గాలి వచ్చినాడు పిల్లలందరూ ఆనందం కోసము పతంగుని ఎగరవేస్తూ ఉంటారు పతంగ అంటే కైట్ కైట్ అంటే గాలిపటం ఉడారహ ఎగరవేస్తూ ఉంటారు ఎక్కువగా సంక్రాంతి ఆ టైంలోనే ఎగరేస్తూ ఉంటారు కదా ఇది నెక్స్ట్ ఆఖిర్ చిత్ర లాస్ట్ చిత్రం ఉంది కదా ఇక్కడ ఆ చిత్రం ఏముందో చూద్దాం ఏకలడికి బడీ శ్రద్ధ కే సాత్ పర్ రహి హై ఇక్కడ లాస్ట్ చిత్రం ఉంది కదా ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం లడికి బడి చాలా బాగా పెద్దగా ఇంట్రెస్ట్గా శ్రద్ధ కే సాత్ పర్ హై శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ సాత్ పర్ హై రీడింగ్ చేస్తూ ఉంది శ్రద్ధ కే సాత్ పర్ రహి హై చాలా ఇంట్రెస్ట్గా ఈ క్వశ్చన్ నేను ఇప్పుడే నేర్చుకోవాలి ఇదంటే నాకు చదువు అంటే చాలా ఇష్టము అన్నంత అందులోనే లీనమై చదువుతూ ఉంది ఈ అమ్మాయి ఇది ఈ చిత్రంలో ఉండే మనకు ఈ చిత్రం యొక్క భావము అర్థమైంది పిల్లలు ఇప్పుడు దీని గురించి మీకు తెలిసే ఉంటుంది తర్వాత ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం చూద్దాం ఇందులో ఏముందు నీచే దీగీ పంక్తి మీరు ఏకంకిత శబ్దే ఏ కౌర్ వాక్య బనావు కింద ఇచ్చిన వాక్యంలో ఒక పదంని అండర్లైన్ చేశారు ఆ పదంతో మనం ఒక వాక్యం తయారు చేయాలి చూద్దామా ఏమో హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్ ఇక్కడ చూడండి కామ్యాబ్ అనే దాని కింద అండర్లైన్ చేసినారు కదా దానికి ఒక సెంటెన్స్ తయారు చేద్దాం సమ్రాట్ అశోక్ శాంతికి రాహ్ మే కామ్యాబ్ అశోక్ సామ్రాట్ గారు శాంతి బాటలో నడవడం వల్ల సక్సెస్ అయ్యాడు ఇలా ఇంకా మనం ఇంకో ఇంకోటి కూడా తయారు చేసుకోవచ్చు అదేమంటే అహమారి లడక పరీక్ష ఇంకే కామయాబు హుయే హై మా పిల్లలు పరీక్షల్లో సక్సెస్ సఫలీకృతులయ్యారు అని కూడా ఇట్లాంటివి ఇంకా ఒకటి రెండు ఇంకా ఎక్కువ సెంటెన్స్ సెంటెన్సు తయారు చేసుకోవచ్చు రెండోది చూద్దాం పోగి శాంతి చారం ఓర్ ఎక్ దిన్ శాంతి పీస్ ఆజ్ కల్ దేశ్కే చారోం ఓర్ సమస్య ఏ శాంతి నహి హై ఆజ్ కల్ ఈ రోజుల్లో దేశ్కే చారో ఓర్ దేశంలో నాలుగు వైపులా ఎక్కడ చూసిన సమస్య హై సమస్యలే ఉన్నాయి కానీ శాంతి నహి హై శాంతి అనేది లేదు ఇంకా మూడో చూద్దాం నహి డర్ కిసీకా ఆజ్ డర్ అంటే భయం కదా దాని కింద అండర్లైన్ చేసినారు చూడండి దాని గురించి తెలుసుకుందాం డర్ అంటే భయం కదా కో దేకర్ చోరు డర్ గయా పోలీసుని చూస్తానే పోలీస్ అంటే పోలీస్ పోలీసుని చూస్తానే చోరు చోర్ అంటే దొంగ డర్ గయా భయపడిపోయాడు పోలీసుని చూస్తానే దొంగ ఏమయ్యాడు భయపడిపోయాడు ఇది అర్థమైందే పిల్లలు ఈరోజు మనం ఈ పాఠంలో హమ్ హోంగే కామ్యాబ్లో చిత్రం గురించి మాట్లాడుకున్నాం కవ్యంకే భారేమే మాట్లాడుకున్నాం గీత్కే భారేమే మాట్లాడుకున్నాం సునోబోలో చెప్పుకున్నాం పడో చెప్పుకున్నాం కదా ఇది ఈరోజు ఇంతటితో మన క్లాసు ముగుస్తుంది ధన్యవాద